దూరం పోదని చెప్పేసి మనం మాట్లాడి, ఎస్ వాళ్ళు శ్రీ ఆల్రెడీ కొంచెం శ్రీధర్ ప్రయత్నం గారు, ఇక్కడ చేసినప్పుడు ఇక్కడ బీజేపీ వేరేవాళ్ళు. బీజేపీ మీద యుద్ధం అనేది పూర్తిగా క్లారిటీతో ఉన్నారు కేసీఆర్ గారు. టీఆర్ఎస్ శ్రేణులే కాదు, ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఆయన అదే పదే పదే చెప్తున్నారు. కానీ ఇక్కడ రెండు అంశాలు, ఈ 12 మంది పార్లమెంటులో ఎంపీలు సస్పెండ్ అయిన ఎంపీలకి సంఘీభావంగా కె కేశవరావు గారు ప్రతిరోజు వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలుపుతున్నారు, వాళ్ళతో పాటు కాసేపు కూర్చుంటున్నారు, అక్కడ నిరసన తెలుపుతున్నారు, నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చి ఎవరైతే రైతులు మృతి చెందారో, ఈ ఆందోళన చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో, చట్టాలకి వ్యతిరేకంగా చేస్తున్న రైతులు 700 చిల్లర రైతులు ఎంతమంది ఉన్నారో, పైచిలుకు రైతులు, వాళ్ళకి 3 లక్షల రూపాయల చొప్పున ఈచ్ పర్సన్ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఇదంతా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలని, అన్ని పార్టీల అన్ని రాష్ట్రాల సీఎంలని కూడా ఒక అటెన్షన్లోకి పడేసింది. ఎందుకు అంటే ఇది ఇది ఎటువైపుగా వెళుతుంది? ఈ రెండు అంశాలు చూస్తుంటే తల్లి కాంగ్రెస్తో దగ్గర అవ్వడానికి ఏమైనా కేసీఆర్ తన ప్లాన్ తను చేసుకుంటూ బీజేపీ మీద ఫైట్కి యుద్ధానికి వెళ్తున్నారా? లేదంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా తృణమూల్ కాంగ్రెస్ ఇలా ఈ పార్టీలన్నీ ఇప్పుడు అమరీందర్ సింగ్ కూడా అటే వచ్చారు, లేదంటే పక్కనున్న వైసీపీ కానీ ఇలాంటి ఎన్సీపీ కానీ ఇలాంటి పార్టీలతో, కేజ్రీవాల్ కానీ కేజ్రీవాల్ డైరెక్ట్ కాంగ్రెస్ నుంచి కాకపోయినప్పటికీ కూడా ఇలాంటి వాళ్ళందరినీ ఏకం చేస్తూ ముందుకెళ్తారా? రెండు అంశాలు అయితే మొత్తం దేశవ్యాప్తంగా ఒక చర్చకి దారి తీస్తున్నాయి ఈ రెండు. అంటే ఒకటి ఏకపక్షంగా ఎంపీలను సస్పెండ్ చేయడము, ఆ తర్వాత వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే కూడా, ఇప్పుడు జనరల్ ఇంతకుముందు కూడా సస్పెన్షన్ ఒకటేసారి 10 రోజులని 15 రోజులని ఈ సెషన్స్ అని చెప్పేవాళ్ళు. ఆ తర్వాత ఒకటి రెండు సమావేశాల తర్వాత వాళ్ళని మళ్ళీ తీసుకోవడం, గట్టిగా మందలించడం లాంటివి జరిగేటివి. కానీ ఇప్పుడు ఈ మొత్తం సమావేశాలకే రానియమని చెప్పేసి మొండిగా వివరించడం అనేది ఉందో, దాన్ని వ్యతిరేకిస్తూ సంఘీభావంగా ముందుకెళ్ళినాం. రెండోది, రైతాంగం మీద ప్రేమ ఉంది కాబట్టి రాష్ట్రంలో రైతులకు అనేక పథకాలు ప్రవేశపెట్టినాం, రైతులను మంచిగా చూసుకుంటా ఉన్నాం. దేశవ్యాప్తంగా రైతులకు కష్టం వస్తే కూడా ఆ రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని సమర్థించినాము, తెలంగాణ రాష్ట్రంలో బంధులు నిర్వహించినాము, బాహాటంగా దానికి వ్యతిరేకంగా మాట్లాడినాము. అవి రిపీల్ అయిన సందర్భంలో కేంద్రం ఇవాళ కనీసం పార్లమెంట్ సాక్షిగా ఎంతమంది చనిపోయినో మన రైతు ఉద్యమంలో అడిగితే డేటా చెప్పడానికి కూడా సిద్ధంగా లేరు. మన ప్రభుత్వం 750 మంది దాక చనిపోయినటువంటి వార్తలు ఉన్నాయి కాబట్టి దాన్ని నిర్ధారించుకున్న మేరకు వాళ్ళందరికీ సాయం చేయాలనే దృక్కోణంతో ముందు పోయినాం. ఇది రైతులు ఏ రాష్ట్రంలో ఉన్నా రైతులు అనేటువంటి ఒక దృక్కోణంతో, రైతాంగం మీద ఉన్నటువంటి ఒక ఇంట్రెస్ట్ తోటి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఒక పని. సరే, ఇవన్నీ టూ ఎర్లీ టు కమెంట్. మీరు అన్నట్లు కాంగ్రెస్ లేకపోతే తృణమూల కాంగ్రెస్ లేకపోతే మరొకటి మరొకటి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టడము, ఎక్కడైనా రైతులకు సమస్య వస్తే అవసరమైతే దేశ రైతాంగ సమస్యల కోసం పోరాటంలో నాయకత్వం వహిస్తానని కూడా ముఖ్యమంత్రి గారు ధర్నా సందర్భంగా చెప్పింది ఇందిరా భవన్ దగ్గర, కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒకటి, మనకు ఒక అపోహ ఉంది, నార్త్ ఇండియన్ ఉత్తరాది నాయకులు మాత్రమే లేకపోతే ఈశాన్య రాష్ట్రాల నాయకులు మాత్రమే ఏదో జాతీయ స్థాయిలో నాయకత్వం వహించగలుగుతారు, దక్షిణాది నాయకులు వహించలేరనేటువంటి ఒక దృక్పథాన్ని, ఆలోచన విధానాన్ని, ఆ పద్ధతులను ఈ ఉత్తరాది నాయకులు పెంచి పోషిస్తారు. అట్లా కాకుండా ఖచ్చితంగా ఏం కేసీఆర్ గారు ఒకవేళ జాతీయ స్థాయి నాయకత్వం వహించి బీజేపీకి వ్యతిరేకంగా ఇవాళ ఏమన్నా ఒక ఫ్రంటో లేకపోతే మరి ఒక అవకాశం వస్తే రైతులను దేశాన్ని బాగు చేయడం కోసము పరిస్థితులు అటువంటి వస్తే మిగతా నాయకులు అందరూ కలిసి కేసీఆర్ గారిని ముందు పెట్టే ప్రయత్నం వస్తే ఎందుకు తెలుగు వాళ్ళలాగా తెలంగాణ వాళ్ళలాగా మనం ఎందుకు హర్షించి ముందుకు దాన్ని ముందుకు తీసుకుపోకూడదు? తప్పేమిటి? సౌత్ ఇండియన్ లీడర్స్ అంటే దే షుడ్ నాట్ బి లీడింగ్ దిస్ కంట్రీయా? ఎప్పటికీ ఉత్తరాది నాయకులు వాళ్ళ అనుసరణమే మొత్తంగా దేశాన్ని పాలించాలా? ఇది ఎందుకు పోకూడదు? జాతీయ స్థాయిలో నాయకత్వం వహించేటువంటి సత్తా ఉన్నప్పుడు, మేధావి కెపాసిటీ ఉన్నప్పుడు యూ షుడ్ బి యాక్సెప్టింగ్ ఇట్, వెల్కమింగ్ ఇట్ రాదర్. కాబట్టి టూ ఎర్లీ టు కమెంట్. ఇంకొక 2 ఇయర్స్ ఉంది, దగ్గర 40% గవర్నమెంట్ సమయం ఇంకా అందరికీ ఉంది. కాబట్టి జరుగుతున్నటువంటి విషయాలలో బీజేపీ ప్రభుత్వం యొక్క విధానాలను ఎండగట్టడం, దాన్ని జాతీయ స్థాయిలో దానికి ఒక కామన్ గా వాయిస్ ని తీసుకురావడం అనేది ప్రధానమైన ఎజెండా. రైట్ రైట్ అండి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్ గారు జాయిన్ అయ్యారు. అద్దంకి దయాకర్ గారు, ఇప్పటివరకు శ్రీధర్ గారు, గుడ్ మార్నింగ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్. శ్రీధర్ గారు చెప్పింది విన్నారు. ఒకటే అంటే ఇక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఏమైనా కలిసి వెళ్ళబోతున్నాయా? కె కేశవరావు గారు అక్కడ కాంగ్రెస్ ఎంపీలకి మద్దతు ఇవ్వడం కానీ, కాంగ్రెస్ సపోర్ట్ మొదటి నుంచి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తూ వస్తున్న రైతులకి ఇక్కడ టీఆర్ఎస్ నుంచి మద్దతు ఇవ్వడం కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ నుంచి మద్దతు ఇవ్వడం కానీ చూస్తుంటే కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ ఏమైనా బీజేపీ మీద యుద్ధానికి సిద్ధమవుతున్నాయా? అలా చేస్తే కనుక రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుంది?
దేశంలో ఉన్న పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా మూవ్ అవుతున్నాయి. దాన్ని టీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ కలుస్తుందని చెప్పే ప్రయత్నం బీజేపీ ప్రాపగండా టీం చేస్తుంది. దానికి మనం స్పందించాల్సిన అవసరం లేదు. ఇలా బీజేపీ రైతు చట్టాలను వ్యతిరేకంగా రైతులు పోరాడిన రోజు ఎట్లా అణచివేసింది, ఎట్లా వ్యవసాయ చట్టాలను ఉన్న బలంగా రద్దు చేసుకుంది అనేది ఇలా స్టాంచ్ మోడీ అయిటైన కేసీఆర్ దయాకర్ గారు మీది మ్యూట్ లోకి వెళ్ళింది చూడండి. దయాకర్ గారు మ్యూట్ లో పడింది. దయాకర్ గారు ఓకేనా, నా ఆడియో ఓకేనా మీకు? మీరు మ్యూట్ లో ఉన్నారండి. అదంతా కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా చెప్పలేము. రేపు మమతా బెనర్జీతో కేసీఆర్ కలవచ్చు. బీజేపీ వ్యతిరేక కూటమి వాళ్ళు ఏమైనా UPA 3 ఉండదు, మేమే ఆల్టర్నేటివ్ అని చెప్పుకుంటున్నారు. శరద్ పవార్ నేతృత్వంలో కొంత కాంగ్రెస్ పాజిటివ్ టీం ఒకటి తయారవుతున్నది. ఇదంతా కూడా బీజేపీ ఆడిచ్చే నాటకమే. సో మళ్ళొక్కసారి అధికారంలోకి రావడానికి చేస్తుంది ఎత్తుగడ. ఇప్పటికీ నేను బీజేపీతో టీఆర్ఎస్ విభేదించింది అనుకునే దానికంటే మళ్ళీ మూడోసారికి అధికారంలోకి రావడానికి టీఆర్ఎస్ పార్టీ వేసే ఎత్తుగడల్లో భాగం ఇది తప్పితే, రేపు ఎవరు వస్తారు ఏం చేస్తారు అనే విషయంలో ప్రజలు నిర్ణయిస్తారు ఒక అంశం. రెండవది, ఇలా రెండు ప్రభుత్వాలకు కేంద్రంలో రాష్ట్రంలో వ్యతిరేకత వచ్చినాక ఒకరి మీద ఒకరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏ మేము బీజేపీతో కలిసిలేమంటే మేము టీఆర్ఎస్తో కలిసిలేమని చెప్పి రాష్ట్రంలో పాగా వేసే ఒక ఆలోచనతో బీజేపీ కదుపుతున్న పావులకు నేను బీజేపీకి వ్యతిరేకమని చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఇక్కడ బీజేపీని బలపరిచే ప్రోగ్రాం కేసీఆర్ఏ చేస్తున్నాడు కదా, అది కిషన్ రెడ్డి గారిని తులనాడమైనా లేదంటే బండి సంజయ్ గారిని తులనాడమైనా అది వాళ్ళని లేపడానికే చేస్తున్న ప్రయత్నం. మరి ఒకవేళ అదే కాదు అని అంటే ఇలా ఎంత మేరకు ఈ చట్టాల మీద వ్యతిరేకంగానో లేకపోతే ఈ బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకత మీద ఎంత మేరకు పోరాడతారో చూడాల్సిన అవసరం ఉంది. కేకే గారు వచ్చి విపక్షాలకు సంబంధించిన ధర్నాలో కూర్చుంటేనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ తో కలుస్తుందని చెప్పే పరిస్థితి వస్తుంది. తెలంగాణలో కలవకపోవచ్చు, అక్కడ కలిసే అవకాశాలు ఉన్నాయి. మేబీ ఢిల్లీలో కలుస్తారు, ఇక్కడ గల్లీలో కుస్తీలు పడతారేమో. ఆ ఇప్పుడు మేము ఇన్ని రోజులు అంటున్నాం కదా బీజేపీతో ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అని, అది మీరు మార్చుకోవడానికి ఉపయోగపడే ప్రాపగండా. సో ఇది చాలా ఈజీగా పెద్ద లైటర్ వేలే ఏ పొలిటికల్ అంచనా ఉన్న వాళ్ళైనా కూడా దీన్ని లైట్ గా తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే బీజేపీకి అది కావాలి, ఎందుకంటే ఇప్పటి నుంచి బలపడడానికి బీజేపీ చేసే ఎత్తుగడకు టీఆర్ఎస్ ను వాడుకుంటుంది అని అంటే లేదు. ఓ చాలా పెద్ద పెద్ద మార్పు మాట్లాడిన మా వాళ్ళు ఎవరు, బండి సంజయ్ గారు కానీ అరవింద్ గారు కానీ, మేము చూడు జైల్లో పెడతాం కేసీఆర్ ని, ఎట్లా పెడతామో చూడు, అసలు ఇంత అవినీతి పరుడు ముఖ్యమంత్రిగా కొనసాగడం ఏందన్నది గుప్చప్. ఇప్పుడు ఏమీ లేదు అంటే ఏంది అంటే అప్పుడే అయిపోయింది. కానీ ఒకటి దయాకర్ గారు, కాదు మీరు దోస్తి అంటే మీరు దోస్తి అనుకున్నంత మాత్రాన సరిపోదు. అంటే ఇక్కడ 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 తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ గా చూస్తున్నారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితుల్ని. అలాగే అయితే కానీ తల్లి కాంగ్రెస్ కేవలం 53 సీట్లే ఉన్నాయి. మీకు ఒక ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లి కాంగ్రెస్తో కలిసే పరిస్థితులు ఉండవు, ఎందుకంటే టీఆర్ఎస్ విలీనం చేస్తాము అని చెప్పిన తర్వాత మాట తప్పారు అనే దాని మీద మరి మేబీ అక్కడ ఉండొచ్చు. బట్ అట్లా అని శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు కూడా ఉండరు కాబట్టి ఓకే, అక్కడ కలిసే అవకాశాలు ఉంటాయి. పోనీ వాళ్ళతో కలవకపోయినా ఇటు తృణమూల్ కానీ ఎన్సీపీ కానీ వీళ్ళతో కలిసి టీఆర్ఎస్ ముందుకు వెళితే ఇక్కడ కాంగ్రెస్కి ప్రమాదం కాదా? ఎందుకంటే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ కూడా పదే పదే రాహుల్ గాంధీని తిట్టడం, ఇది దైవ హక్కు కాదు నాయకత్వం అనేది అనడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ని పూర్తిగా తల్లి కాంగ్రెస్ ని డైలమోలో పడేస్తున్న పరిస్థితులు కాదా? ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేకత ఎక్కడికి పోతుంది? ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేకత ఎవరు తీసేస్తారు? ప్రభుత్వానికి ఉన్నది వ్యతిరేకత కాదు, అసహనం. ఒక రకంగా గెలిచింది ఎవరైనా హుజూరాబాద్ లో అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినా సరే టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలనుకున్నారు. అంటే మునిగే పడవ ఎక్కుతారని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ పిల్ల కాంగ్రెస్ అయితే వైసీపీ కూడా ఆంధ్రప్రదేశ్ లో పిల్ల కాంగ్రెసే, అది వచ్చి మాతో జాయిన్ అయింది అనుకుంటున్నారా? కాబట్టి ప్రజలకు మా మీద వ్యతిరేకత వచ్చినప్పుడు ఎవరైనా అధికారంలోకి వస్తారు. మీతో కాదు, మీతో కాదు, టీఆర్ఎస్ తో జాయిన్ అవ్వచ్చు కదా. ఎవరు? మీతో కాకపోవచ్చు. ఇక్కడ పిల్ల కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ లాంటి ఒకటైతే తల్లి కాంగ్రెస్ లాంటి పరిస్థితి ఏంటి? తల్లి కాంగ్రెస్ తో ఉన్న రాష్ట్రంలోని కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? తల్లి ఎప్పుడు తల్లి లాగానే ఉంటది అమ్మ, పిల్ల కాదు. కాబట్టి తల్లికి ప్రజలందరూ ఆదరిస్తారు, ఏం బాధపడాల్సిన అవసరం లేదు. బీజేపీ మిత్రులకు చెప్పండి, టీఆర్ఎస్ వాళ్ళకి కూడా చెప్పండి, వాళ్ళు కొట్లాడుకుని వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రమ్మండి. మాకేం పొత్తులు ఎత్తుల ఆలోచనలు ఏం లేవు ఇప్పటికీ.
అది మీడియా చేస్తున్న ప్రచారం, బీజేపీ టీఆర్ఎస్ చేస్తున్న ఒక డ్రామటికల్ ప్రాపగండ. సో వీ డోంట్ నీడ్ సచ్ కైండ్ ఆఫ్ అలేషన్స్ కూడా. ఎందుకంటే ఇద్దరు మునుగుతున్నారు, వాళ్ళిద్దరు మునుగుట వాళ్ళు మాకేం అవసరం, ఎవరు అక్కర్లేదు. ఒకటి, ఒకవేళ ఇప్పుడు ఒక మాట పాజిటివ్ యాంగిల్ తీసుకుందాం, కేసీఆర్ గారు రియలైజ్ అయిపోయి నిజంగానే బీజేపీ చాలా వ్యతిరేకంగా ఉంది అని అనుకున్నప్పుడు మేము ఆలోచన కూడా ఆలోచించడానికి లేని స్థితిలో ఆయనకు నెట్టివేయబడ్డాడు. ఎందుకంటే ఇప్పుడు కొట్లాడే తీరును బట్టే దాన్ని మేము అంచనా వేయగలం. కానీ ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో మిలాకతయి మళ్ళీ నేను పవర్లోకి వస్తానికి అవకాశం ఇస్తారనుకోవడం అనేది భ్రమ. అది మీరు ఆలోచిస్తున్నదో, మరి మీ మీడియా హౌజెస్ ఏమన్నా వంట వాచ్ చేస్తున్నదో తెలియదు, కానీ మా దగ్గర ఏం లేవు. ఒక మాట చెప్పొచ్చు, అంటే సమీకరణాలు మారుతూ ఉంటాయి. ఈ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీం, మాకు తెలియని సమీకరణాలు, అలాంటి టీం వచ్చిన తర్వాత అనేక రకాల చర్చలు జరుగుతాయి. దానికి అంటే ప్రత్యేకంగా మీడియానే వండి వాడ్చాల్సిన అవసరం లేదు. ఒక మాట, ప్రశాంత్ కిషోర్ టీమే వైఎస్ఆర్ టీపీని, తర్వాత ఇంకో పార్టీని అక్కడ జగనన్న బాణం, ఇక్కడ కేసీఆర్ బాణం అన్నది. ఎవరన్నా మాట్లాడిందా ఏ మీడియా సంస్థ అయినా? సో ఇవంతా కూడా జస్ట్ లైక్ దట్. అందుకని పెద్దగా ఇప్పుడు ఆ మాటకు వస్తే, మా అధిష్టానంతో టీఆర్ఎస్ పార్టీ టచ్ లో ఉండే అంశం మాకు తెలియకుండా జరుగుతుంది అనుకోవడం, ఇంకా అనుకునేటోళ్ళ మూర్ఖత్వం, అవివేకం. కాబట్టి ఇప్పటికున్న అంచనాల మేరకు కేకే గారు డిసెంట్ చేసిండు రాజ్యసభలో కూడా. మొట్టమొదట ఈ చట్టాలు రైతు వ్యతిరేక చట్టాలు అని అన్నారు. మొట్టమొదట వారే డిసెంట్ చేసింది టీఆర్ఎస్ పార్టీ నుంచి. దాని నుంచి కేసీఆర్ గారు యూటర్న్ తీసుకున్నారు, మళ్ళీ కేసీఆర్ గారు ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇటు వస్తున్నాడు. రేపు అటు మారడం అనేది మీరు ఎందుకు అనుకుంటున్నారు? సో బీజేపీతో వ్యతిరేకమైతుందనే భావన మీకు ఎందుకు అనిపిస్తున్నది? ఇప్పుడు ఏది బీజేపీ టీఆర్ఎస్ కొట్లాట ఏది? కళ్ళాల్లో కల్లోలం అట్నే ఉన్నప్పటికి కూడా. సో ఇదంతా డైవర్ట్ టాక్టిక్స్ అంతే. కాబట్టి మేమేమి శశబీశలం పోవాల్సిన అవసరం లేదు, మేమేమి ఉలికి పడాల్సిన అవసరం లేదు. మాకున్న మాకు అంచనా ఉంది, మేము పోరాడే పోరాటానికే మాకు ఓట్లు పడతాయి. మీరు ఎవరు